కొండపి నియోజకవర్గం తాటాకులపాలెంలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కొండపి శాసనసభ్యులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరలను గురించి ప్రజల్లో అవగాహన చేసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని కోరారు. 2024 ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ గొరపాటి రామయ్య, మండల కన్వీనర్ యలమంద నాయుడు, తాటాకుపాలెం నాయకులు నరసారెడ్డి, సుధాకర్ రెడ్డి, యలమంద బాల చెన్నయ్య, కొండపి గ్రామ నాయకులు సుబ్బరామయ్య, మాజీ ఎంపీపీ మధుసూదన్, ఎలంటి శ్రీను పాల్గొన్నారు. ఇవన్నీ మారాలి. 2014 ఎలక్షన్ వచ్చా నేను చీకట్లో తిరిగాను. మీరు నాకు ఓటేస్ గెలిపించారు. నేను 3 సార్లు పోటీ చేశానమ్మా. నన్ను గెలిపించారు 2 సార్లు. మొన్న కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మీరు గెలిపించారు. కానీ దురదృష్టం, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. ఇక్కడ మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు కూడాను రాష్ట్రంలో మిగతా చోట్ల చంద్రబాబు నాయుడికి కాకుండా జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. కాబట్టి జగన్ ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఈ అధిక ధరలు, కొండేపుకి వెళ్ళే ఛార్జీ 5 రూపాయలు 10 రూపాయలు పెరగటం, ఆటో ఛార్జీ 10 20 రూపాయలు పెరగటం కారణం ఈయనే. మళ్ళీ ఒక ఆయన వస్తాడే పొద్దున ఈ డీజిల్ పెట్రోల్ బాధ్యత ఎవరు అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బాధుడే బాధుడు అన్నప్పుడు వాళ్ళు కనపడలేదు, వినపడలేదు నాకు అర్థం కాదు. ఏ నువ్వున్న శస్త్రం తగ్గించగా 20 రూపాయలు తగ్గించి లీటర్కి, నువ్వు 5 లీటర్ తగ్గించుకుంటే ట్యాక్స్ తగ్గిస్తే మన లీటర్ తగ్గితే 100 రూపాయలకు వస్తాయి మన బిల్లులు, ఎందుకు తగ్గించలేదు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఆడపిల్లకి పెళ్లి అయితే యానాదులకి ఇరుకులకి గిరిపుత్రిక కళ్యాణ పథకం మీద మనం డబ్బులు ఇచ్చాం 40,000 రూపాయలు. ఈరోజు ఒక్క పిల్లకి ఇచ్చారమ్మా. మన కాళ్ళలో చాలా మంది పెళ్లి ఒక ఆడబిడ్డకి 140,000 రూపాయలు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. గిరిపుత్రిక కళ్యాణ పథకం మనం డబ్బులు ఇచ్చాం ఒక ఆడబిడ్డకి ఇవ్వలా? ఏనాడు పంట నష్టపరిహారం ఇవ్వలా? ప్రకృతి వైపరీత్యాలు జగన్మోహన్ రెడ్డి కవల పిల్లలా పుట్టారు. ఆయన వచ్చాడు పాదం పెట్టాడు కానీ కరోనా వచ్చింది. అంతకుముందు ఏనాడని జబ్బు ఉందా? మేము పుట్టక ముందు మసూచి ఉంది అని చెప్పి ఆ రోజు ఎప్పుడో చెప్పుకునేవాళ్ళు. మా అమ్మ చెప్పేది, మా అమ్మ పెళ్ళిన కొత్తలో ఆ ఊర్లో ఆ జబ్బులు ఉన్నాయని చెప్పి చెప్పేది ఎప్పుడో 60 ఏళ్ళ నాడు. ఆ మసూచి జబ్బు తర్వాత ఇప్పుడు కరోనా వచ్చింది. ఎంతమంది కనీసం చనిపోతే పిల్లలు కూడా శవం దగ్గర బాగాలేకపోయాం, ఆసుపత్రిలో మనిషిని పెట్టుకుని బాగాలేకపోయాం. జగన్ అన్న కాలు పెట్టాడు, కరోనా వచ్చింది, లక్షల మంది అయిపోయారు. కరోనా వల్ల చనిపోయిన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం మోడీగా డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు ఒక్కళ్ళకి ఇవ్వాల, పక్కదారి పట్టించాడు. ఏ ఊర్లో ఎవరికన్నా ఇచ్చారా డబ్బులు? ఎవరికి ఇలా లెక్కర్ చెప్తున్నాడు. అసలు మందంటే మామూలు నాసిరకం మంది ఇచ్చారా? దాని గంజాయి పిండి అమ్ముతున్నారు. తాగిందేమో మళ్ళీ తాగాలనిపించిందంట. అదేమో కడుపులో పుళ్ళు వస్తుంది, లివర్ చనిపోతుంది, చాలా మంది చనిపోతున్నారు. రోజుకో మందు కానీ అన్నిటికీ బిల్లు ఇస్తారమ్మా. కొట్టుకు పోతే చిన్న మన కిరాణా కొట్టు కూడా లెక్కలు రాసిస్తారా? కాగితం 100 రూపాయలు అనే సరుకులు రాసిస్తారు కదా. ఈ సారా కొనుక్కుంటే మాత్రం ఈ ఎందుకంటే 100 సీసాలు అమ్మితే 75 సీసాలు ఏమో గవర్నమెంట్ కి వెళ్తాయి, 25 సీసాలు నేరుగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతుంది జేటాక్స్ లో. అందుకని చెప్పేసి ఇస్తున్నాడు మన ప్రాణాలు తీరాడు. ఎలా పెడతాడు? ఇక్కడ కొత్తగా ఒక ఆయన వచ్చాడు నాయకుడు వైసీపీకి, వాలంటీర్లు అంట. ఆమెకి ఏదైనా పిచ్చిన కాలం మా ఇంట్లో అంటుదాం అంటున్నారంట. వచ్చి కొండే నియోజకవర్గం జరుగుతుందంట. ఆ పార్టీ నాయకుడే చెప్పారు గుడ్డలు ఉతకండి, కాకపోతే అంటుదామండి ఈ పని చేసి పెడతాం అంటున్నారంట. ఎంత దుర్మార్గం చూడండి అయ్యా. అంటే వాళ్ళ ఇళ్లలో మనం ఊడిగా చేస్తే మాకు పిచ్చిరిస్తారా? వాళ్ళ ఇళ్లలో ఊడిగా చేస్తే మనకి చేయత డబ్బులు ఇస్తారా? వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు అది. ఆ నాయకుడు ఇంకో మాట అన్నాడు, ఒకే ఇంట్లో ఒకే రూలో 3 కాపురాలు ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారంటే ఈ 3 ఏళ్లలో వాళ్ళు చేసిన పాపాన్ని ఆ పార్టీ నాయకుడే చెప్పాడు. విన్నారా వీడియో మీరు? ఒకటి ఒక వీడియో తిరుగుతుంది, ఆకరాలో ఉంది. ఒక రూలో 3 కాపురాలు ఉంటే వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈ అరాచకాలు పోవాలడు ఎవరు ఇచ్చారయ్యా? ఆ పార్టీ వాళ్ళేక, ఈ గ్రామంలో ఉన్న నా నాయకులేక, అంటే మీ పార్టీ వాళ్ళే మీ పాలన ఎండగడుతున్నారంటే ఎంత దుర్మార్గ పాలన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ముసలాళ్ళకి 3000 ఇస్తారని చెప్పి ఊరు చెప్పారా? చెప్పలేదు. పిచ్చిన 3000 ఇస్తామని చెప్పారు కదా. ఈ రోజు ఎంత ఇస్తున్నాడు? 2500 ఇస్తున్నాడు, 2500 ఇస్తున్నాడు. అది ఎప్పటి నుంచి? 80 నుంచి. అప్పుడు దాకా ఇచ్చింది అంత, 2 ఏళ్ళు 250. ఆ 2000 పెంచింది ఎవరు? చంద్రబాబు నాయుడే. ఇల్లు ఇస్తా ఉన్నారు మీ ఊర్లో, ఒక్కళ్ళకి ఒక్కళ్ళకని ఇల్లు కట్టించారా? ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
అరే వాళ్ళ నాయకుడు చెప్పారు చూడు, ఒక ఇంట్లో మూడు కాపరాలు ఉంటే వాళ్ళకి ఇవ్వలేదు కానీ అవసరం లేని ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇవన్నీ మనకు సరిచేర్చాలి. ఒక వాళ్ళ నాయకుడే చెప్పాడు, నేను కొత్త ఒక నాయకుడు వచ్చాడు ఆయన. నోటి ఏదో ఫోన్ చేస్తే ఖాళీ లేదన్నారంట. హాస్పిటల్ పోతే రెండు అంబులెన్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ అమ్మాయి హాస్పిటల్ పోయినప్పుడు చనిపోయింది. దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? రోజుకో మానభంగం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చుట్టూ జనాలు ఉంటే, పెద్ద ఆసుపత్రి విజయవాడలో 30 గంటలు ఒక ఆడపడుచుని బంధించి అమ్మాయిని అత్యాచారానికి గురి చేశారు. రైల్వే స్టేషన్ లో, రేపల్లి దగ్గర రైల్వే స్టేషన్ లో గర్భవతి 8 నెలల గర్భవతిని అమ్మ భర్త చిన్నపిల్లల కళ్ళెత్తుట మానభంగం చేస్తారు. పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లాలో పోలీస్ స్టేషన్ దగ్గర, గురిజాల దగ్గరలో పోలీస్ స్టేషన్ అది దగ్గరలో ఆడబిడ్డను అత్యాచారం చేస్తారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి కోతవేడు దూరంలో, ముఖ్యమంత్రి దగ్గరలో కృష్ణానదిలో ఒక ఆడబిడ్డను రేప్ చేస్తారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర భయం పెరిగిపోయే భయం అనేది లేకుండా చట్టాలు ఇచ్చారన్నారు. కానీ దారుణంగా ఆడవాళ్ళని ఇంత అత్యాచారాలు పూజేస్తారు. రోజుకు ఒక అత్యాచారం వస్తుంది. ఈయన బాధుడే బాధుడు, ప్రతి ఒక్కటే బాధేశాడు మా మీద. రేట్లు ఈరోజు ఎరువులు, ఎరువుల విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో జింకు జిప్సం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. జిప్సం మనం వీళ్ళు ఇవ్వాల, రేట్లు పెంచారు. పంట కూడా ఏనాడు చేతికి వచ్చిన పాపాన బాల. అధిక వర్షాలు ప్రతిసారి కూడా మిరపలో తెగులు, శనక తెగులు, పనకొచ్చేలకే పొగాక్కి ఉరకలెత్తిపోయి మళ్ళీ తీసేసుకోవడం.